ఎస్టీవీ న్యూస్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ స్కాలర్‌షిప్ బకాయిలు చెల్లించాలని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో విద్యార్థులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యాలతో కలిసి పట్టణంలోని ప్రధాన రహదారిపై నిరసన ర్యాలీ కొనసాగించి ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదుట బైఠాయించారు. ప్రభుత్వం బోధన రుసుములు ఉపకార వేతన బకాయిలు వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. కళాశాలకు సకాలంలో రుసుముల బకాయిలు అందకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకుండా జిల్లా రాష్ట్ర స్థాయి ఆందోళనలు చేపడతామని విద్యార్థులు కళాశాల యాజమాన్యాలు తెచ్చి చెప్పాయి. ప్రభుత్వం ప్రైవేట్ విద్యా సంస్థలకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్‌షిప్ చెయ్యి కూడా విడుదల చేయడం లేదు. దాదాపు 8 ప్రభుత్వం ప్రైవేట్ విద్యా సంస్థలకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్‌షిప్ చెయ్యి కూడా విడుదల చేయడం లేదు. దాదాపు 8000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. మరి ప్రైవేట్ విద్యా సంస్థలు ఏ విధంగా నడపాల్సిన అవసరం ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ లేవు, అలాగే రీయింబర్స్‌మెంట్ కూడా రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు ఉపాధ్యాయులకు అధ్యాపకులకు జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నాము, అద్దెలు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాము, కనీసం చాక్ పీస్ కొనాలంటే కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు మరి ఏ విధంగా నడపాలి? మరి అలాంటి సందర్భంలో రీయింబర్స్‌మెంట్ ఎందుకు విడుదల చేయడం లేదు? రీయింబర్స్‌మెంట్ మాకు వెంటనే విడుదల చేయాలి, లేకపోతే ఈ ఉద్యమం పెద్ద తరహాలో మరీ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మా విద్యార్థులకు మరి మా ప్రైవేట్ విద్యా సంస్థలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి మీరు మమ్మల్ని కాపాడాలని, మమ్మల్ని ఆదుకోవాలని మా యొక్క రీయింబర్స్‌మెంట్ను వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము కోరుచున్నాము. మరి ఈ విధంగా అయితేనే మేము కళాశాలను ముందుకు నడపగలుగుతాం. కాబట్టి మా రీయింబర్స్‌మెంట్ను స్కాలర్‌షిప్ను వెంటనే విడుదల చేయండి. మరి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి, కాబట్టి వాటన్నింటినీ మీరు పరిష్కరించాలని చెప్పి మేము కోరుతున్నాము.